డీటెయిల్స్ చూస్తే విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలను వెలికితీయడంతో సహా క్రమశిక్షణ పోటీ తత్వం పెరిగేందుకు క్రీడా పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని కలెక్టర్ రాజర్ శ్రీ షా తెలిపారు. బీసీ వసతి గృహ విద్యార్థుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా జిల్లా పాలనాధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి పోటీలను ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో సరదాగా క్రీడలు ఆడుతూ ఉత్సాహపరిచారు. టాస్ వేసి పోటీలు ప్రారంభించారు. క్రీడాస్ఫూర్తితో మెలుగుతూ పోటీల్లో రాణించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీడబ్ల్యూ రాజులింగు, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్ షా మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు బీసీ వెల్ఫేర్ వసతి గృహాల విద్యార్థులకు పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉజ్వల భవిత పొందాలని సూచించారు. క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇటువంటి పోటీలు ఉపయోగపడతాయని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ సత్తాను చాటాలన్నారు. డైట్ ఛార్జీల పెంపు పట్ల విద్యార్థుల నుండి సంతోషం ఎక్కువవుతుందన్న ఆయన, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ కమిటీను నియమించిందని వివరించారు. ఆదిలాబాద్ పట్టణంలో స్టేడియంలో బీసీ హాస్టల్ సంబంధించిన ఈరోజు స్పోర్ట్స్ కాంపిటీషన్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో మన జిల్లాలో సంబంధించిన 14 బీసీ హాస్టల్ సుమారుగా 400 పిల్లలు ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇక్కడ వాలీబాల్ కానీ, తర్వాత కబడ్డీ కానీ, హాకీ కానీ, ఇట్లా రకరకాల ఇక్కడ డిసిప్లిన్స్లో పిల్లలు ఈరోజు పాల్గొంటున్నారు. ఇంకా చాలా ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఫస్ట్ టైమే, ఎందుకంటే ప్రతిసారి రెసిడెన్షియల్ స్కూల్స్లో అట్లా జరుగుతూ ఉంది, కానీ ఫస్ట్ టైమే ఈసారి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో హాస్టల్స్లో కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన వన్ డే ప్రోగ్రామ్, వారికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అది చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రంలో మళ్ళీ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం బీసీ హాస్టల్ వాళ్ళ పిల్లలకి అడిగితే ఈ డైట్ ఛార్జెస్ హాస్టల్స్లో అన్నింటిలో అమలవుతున్నాయి, అది ప్రభుత్వం ఆదేశాల మేరకు జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్క కమిటీలో కూడా, అంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లో అట్లా ఒక ఫుడ్ సేఫ్టీ కమిటీ కూడా ఉన్న ప్రభుత్వం ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఫుడ్ సంబంధించిన ప్రతి ఒక్కరికి చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఏమైనా హాస్టల్ కానీ, ఏమైనా స్కూల్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ఎక్కడైనా చిన్న పొరపాటు లేకుండా గవర్నమెంట్ మెన్యూ ప్రకారం పిల్లలకి ఫుడ్ అందజేయాలి, వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి ఒక్క ఇట్లా రెసిడెన్షియల్ స్కూల్లో ఒక కుక్, ఒక నర్సు, ఒక టీచర్, ఆ ముగ్గురి కూడా హెల్త్ అండ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ద్వారా ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నాము. సో దాట్ వారు మంచిగా హైజీన్ కూడా మెయింటైన్ చేసి ప్రతి ఒక్క పిల్లలకి ఒక వెల్ నరిష్డ్ ఫుడ్ ఇవ్వాలి, అది కూడా ప్రభుత్వ ఆలోచన మేరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దీంతో పిల్లలకి ఇట్లా జాతీయ కుష్ఠు